పదో తరగతి సప్లిమెంటరీ బెటర్మెంట్ పరీక్షలు కాకినాడ జిల్లాలో బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 986 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారిని సుభద్ర తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు 23975 మంది, బెటర్మెంట్కు 1012 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని అన్నారు. బెటర్మెంట్కు 516 మంది బాలురు, 496 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నారని, సప్లిమెంటరీ పరీక్షలకు 12565 మంది బాలికలు, 10398 మంది బాలురు పరీక్షలు రాస్తున్నారని వివరించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా తొలి రోజు పరీక్ష నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ విధంగా 22963 సప్లిమెంటరీ విద్యార్థులు, బెటర్మెంట్ 1200 మంది. ఈ విద్యార్థులందరికీ కూడా మనకి ఇచ్చినటువంటి కేంద్రాల్లో 1 అవర్ బిఫోర్గా వాళ్ళు అటెండెన్స్ తీసుకుని అదేవిధంగా ఎగ్జామినేషన్లో ఆల్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేస్తూ వారికి విద్యకి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధంగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా క్వశ్చన్ పేపరు తిరిగి మనకి స్టోరేజ్ బాక్స్ నుంచి తీసుకుని వెళ్ళేటప్పుడు కానీ మరి తిరిగి మళ్ళీ మన పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా సబ్మిట్ చేసే విధంగా కానీ పూర్తి బాధ్యతలు కస్టోడియన్స్ ద్వారా మనకు ఉన్నటువంటి ఎస్పర్ట్ ద్వారా వారు సిఎస్డిఓలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కండక్ట్ చేస్తూ ఎగ్జామినేషన్ను విద్యార్థులకి సదవకాశం వారికి ఉన్నటువంటి అనుకూలత దృష్టిలో పెట్టుకుని ఎగ్జామినేషన్ను ఖచ్చితంగా మనం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు రూల్స్కి బందీలుగానే ఉండి ఆ ఎగ్జామినేషన్ పూర్తి చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కాబట్టి తెలుగు పేపరు అదేవిధంగా ఒక కాంపోజిట్ తెలుగు పేపర్ కూడా ఈరోజు ఎగ్జామినేషన్